ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాల్యం ఎలా సాగింది, ఎక్కడ సాగింది, ఏ స్కూల్లో చదివారో, ఇలాంటి ప్రశ్నలు నిత్య నూతనంగా ఎప్పుడు వస్తుంటాయి. ఆయన తెలుగు మాట్లాడినా ఇంగ్లీష్లో ఉపన్యాసం చేసినా చాలా స్పష్టంగా ఉంటుందని పలువురు మెచ్చుకుంటుంటారు కూడా. ఇంతకు ఆయనది ఏ స్కూల్? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాభ్యాసం భాగ్యనగరంలో ఎక్కువ కాలం సాగింది. ఆయన చదువుకునింది బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఈ స్కూల్లో దాదాపు 500 మందికి పైగా సీఈఓలను ప్రపంచానికి అందించింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, ఆడాప్ కంపెనీ సీఈఓ నారాయణ, అజయ్ బంగా ఇలా రాసుకుంటూ పోతే ఎందరెందరో మహామహులు ఈహెచ్పిఎస్గా పిలువబడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులే. సినీరంగ ప్రముఖులు అక్కినేని నాగార్జున, కోబ్రాబీర్ సంస్థ వ్యవస్థాపకులు కిరణ్, విప్రో సంస్థ మాజీ సీఈఓ పీకే కురియన్, క్రికెట్ కామెంటేటర్ హరీష్, సుప్రీంకోర్టు న్యాయవాది గురుస్వామి కూడా ఈ స్కూల్ విద్యార్థులు. ఇక రాజకీయ రంగానికి వస్తే అవిభక్త ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంఐఎం నేత, ఓవైసీ నేటితరం సినీ ప్రముఖులు రామ్ చరణ్, దగ్గుపాటి రానా కూడా ఇక్కడి విద్యార్థులే. ఇంతకీ ఈ పబ్లిక్ స్కూల్ ప్రత్యేకత ఏమిటి? ప్రతి స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఈ విషయం ఎవరూ కాదనలేరు. అదే ప్రత్యేకత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి ఉంది. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఈ స్కూల్లో నేర్పిస్తారు, వ్యవసాయ రంగ అంశాలపై అవగాహన కల్పిస్తారు, చిన్నప్పటి నుంచే విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంపొందిస్తారు, సైనిక విభాగాల శిక్షణ తప్పనిసరిగా ఉంటుంది, పోలీసు విధులపై అవగాహన పెంచుతారు. బట్టి పట్టే విధానానికి స్కూల్ చాలా దూరంగా ఉంటుంది. స్కూల్ని 1923లో ప్రారంభించారు. ఏడో నిజాం నవాబు హయాంలో చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. అయితే ఇది 1951 తర్వాత స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గా రూపాంతరం చెందింది.